हाय हेलो फ्रेंड्स वेलकम टू राजेश वर्ल्ड नेनु मी राजेश्वरी अंडी। ई रोज राजेश वर्ल्ड लो फेस पैन उन्न मोटिमलनु मच्चलनु तग्गिंचे बेस्ट फेस वाश वीडियो ओकटे अंडी। ఎక్కువగా పింపుల్స్ తో బాధపడే వాళ్ళు ఉంటారు, ఆ పింపుల్స్ వల్న నల్లటి మచ్చలు వచ్చే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు తప్పకుండా యూస్ చేయవలసిన బెస్ట్ ఫేస్ వాష్ అండి। ఇదేం రివ్యూ వీడియో కాదు, స్పాన్సర్ వీడియో కాదు అండి, మేము వాడుతూ ఉన్నాము, సో రిజల్ట్ బాగుంది కాబట్టి మీకు తెలియాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను। ఇది అందరికీ తెలిసినదే, పాతదే, అయినా కూడా రిజల్ట్ అనేది గుడ్ వేలో ఉంది। హిమాలయ నీమ్ ఫేస్ వాష్ అండి। ఇది నేను జస్ట్ ఒక షాంపూల్ కోసం చిన్న ప్యాకెట్ తీసుకొచ్చి యూజ్ చేశానండి। పాపకి పింపుల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి, సో రిజల్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి జస్ట్ షాంపూల్ కోసం మేము యూజ్ చేశామండి। రిజల్ట్ అయితే గుడ్ వేలోనే ఉంది, బెస్ట్ ఫేస్ వాష్ అని కూడా చెప్పొచ్చండి। ప్యూరిఫైయింగ్ స్కిన్ ఇన్ ఆల్ స్కిన్స్ అండి, ఆల్ టైప్స్ స్కిన్స్కి ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట। డ్రై స్కిన్ వాళ్ళు కానీ, ఆయిల్ స్కిన్ వాళ్ళు కానీ, ఎలాంటి స్కిన్ టైప్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు। మెయిన్ ఏంటంటే ఫేస్ పైన పింపుల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు దీన్ని యూజ్ చేయొచ్చండి। పింపుల్స్ వలన వచ్చే మచ్చలను తగ్గించడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట। దీన్ని ఒక్కసారి వాడేసి పింపుల్స్ పోలేదు, మచ్చలు పోలేదు అనద్దండి, కంటిన్యూయస్గా 20 to 25 డేస్ వరకు దీన్ని యూజ్ చేయాలి। అలా యూజ్ చేస్తేనే మనకు రిజల్ట్ అనేది కన్ఫర్మ్గా తెలుస్తుందండి। దీని లోపల నీమ్ పసుపు కాంబినేషన్తో జెల్ రూపంలో ఒక క్రీమ్ ఉంటుందండి, దాన్ని తీసుకొని మనం ఫేస్ పైన చక్కగా సోప్ని ఎలా అప్లై చేస్తూ మనం వాష్ చేసుకుంటామో అదేవిధంగా సోప్ లాగానే దీన్ని కూడా అప్లై చేస్తూ ఉండాలి। కాకపోతే చేతులు కాస్త తడిగా ఉండాలండి, మధ్య మధ్యలో వాటర్ని కాస్త స్ప్రింకిల్ చేసుకుంటూ వాష్బుల్ చేసుకోవాలి। జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ పాటు చక్కగా మసాజ్ ఇస్తూ వాష్బుల్ చేసుకోవచ్చు అనమాట। ఈ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్లో అన్ని హెర్బల్ ప్రోడక్ట్సే ఉంటాయండి। ఇది ఫేస్ పైన ఉన్న డస్ట్ని, యాక్నీని, యాంటీ బ్యాక్టీరియాని, పొల్యూషన్ వంటి వాటిని పోగొట్టడానికి చక్కగా యూజ్ అవుతుంది। పింపుల్స్ వలన వచ్చే మచ్చలను పోగొట్టడానికి కూడా యూజ్ అవుతుందండి। మెయిన్గా ఫేస్ పైన డస్ట్, యాక్నీ, పొల్యూషన్ వాటి వల్ల పింపుల్స్ వస్తాయి, అలా రాకుండా ఉండటానికి ఇది చక్కగా యూజ్ అవుతుంది। పింపుల్స్ ఉన్నా కూడా పోగొట్టడానికి కూడా యూజ్ అవుతుందండి। రెగ్యులర్గా దీన్ని యూజ్ చేయొచ్చు, డైలీ 2 times యూజ్ చేయొచ్చు। దీన్ని యూజ్ చేసిన తర్వాత ఎలాంటి సోప్ పెట్టి ఫేస్ వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇదే 1 ఆఫ్ ద ఫేస్ వాష్ కాబట్టి దీన్ని యూజ్ చేసిన తర్వాత సోప్ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది। స్కిన్ రిజల్ట్ అనేది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి, స్కిన్ అనేది ఈ విధంగా ఫ్రెష్గా ఉంటుంది, రిజల్ట్ కూడా చక్కగా ఉంటాయి। మా పాపకి ఎక్కువగా ముక్కు పైన బ్లాక్ మచ్చలు అనేవి ఉన్నాయి, అవి చాలా వరకు రిమూవ్ అయిపోయాయి। ఇదేమీ రివ్యూ వీడియో కాదు, స్పాన్సర్ వీడియో కాదు అండి, ఈ ప్రోడక్ట్ అనేది బాగుంది కాబట్టి నలుగురికి తెలియాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాము। రిజల్ట్ అనేది బాగుంది, మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మోర్ ఆఫ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్।